వాహనాలు భద్రం జర జాగ్రత్త. ఏ కోడూరు వద్ద లారీలు ఇరుక్కుపోయి తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నామని లారీ డ్రైవర్స్ వాపోయారు. వివరాల్లోకి వెళితే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి నంద్యాల తాగునీటి అవసరాల కోసం అమృత పథకం కింద పైప్లైన్ వేస్తున్నారు. అందులో భాగంగా బండి ఆత్మకూరు మండలంలోని ఏ కోడూరు గ్రామంలో గత 2 నెలల నుండి రోడ్డు సైడ్ బర్రంలో పైప్లైన్ కోసం జేసీబీల సహాయంతో గుంతలు తీశారు. ఈ గుంతలు పూడ్చే క్రమంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా మట్టితో మాత్రమే పైపులు పూడ్చారు. ఇతర సుదూరాల నుండి వచ్చే వాహనదారులు అది తెలియక ఎదురుగా వచ్చే వాహనాలను సైడ్ ఇవ్వగా వాహనాలు గుంతలోనికి చొచ్చుకుపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోయారు. సంబంధిత అధికారులు కమిషనర్లకు కక్కుర్తిపడి పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేసిన పైప్లైన్ తక్షణమే పరీక్షించి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు వాపోతున్నారు.